హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ దాఖలైన పిటిషన్ను అంగీకరిస్తూ భార్య లేదా భర్త ఇస్తే వారి వివాహం రద్దవుతుంది అయితే అంశం పెండింగ్లో ఉన్న రెండో పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ పదిహేను వివరించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుల ధర్మాసనం పై విధంగా స్పందించింది ఓ డిగ్రీ ద్వారా రద్దు చేయబడిన వివాహానికి నిర్ణీత సమయం గడిచిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే హక్కు లేదని గడువు తర్వాతే స్పందిస్తే దాన్ని పరిగణలోకి తీసుకురాదని సెక్షన్ పదిహేను పేర్కొంటుందని ధర్మాసనం తెలిపింది విడాకుల తర్వాత మరోసారి వివాహం చేసుకోవడం చట్టబద్ధమైందేనని వ్యాఖ్యానించింది అంతేకాదు ఒకవేళ జీవిత భాగస్వామితో కలిసి ఉన్నా వివాహం చేసుకోవచ్చని వారు వెల్లడించారు విడాకుల అంశం పెండింగ్లో ఉండగా చట్టపరంగా రెండో వివాహం చేసుకోవడం చెల్లుబాటు కాదని ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదురు భర్త వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అతడు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కింది కోర్టు తీర్పును రద్దు చేసింది సదురు వ్యక్తి మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా మరో వివాహం చేసుకున్నాడు మొదటి భార్యతో వివాహం పరిష్కరించుకుంటానని ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరిస్తూ అతడు ప్రమాణపత్రం దాఖలు చేశాడు కానీ విడాకులపై కోర్టు అధికార ఉత్తర్వులు వెలువడక ముందే రెండో పెళ్లి చేసుకోబోయాడు అప్పుడే పెళ్లి మండపానికి చేరుకున్న అతని మొదటి భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా రెండో పెళ్లి చేసుకుంటారని వాదించింది దీంతో పోలీసులు అతన్ని పెళ్లి మండపం నుండి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆమె వాదనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చినా హైకోర్టు మాత్రం సమర్థించింది ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టు గడప తొక్కాడు ఇరువర్గాల వాదన విన్న న్యాయమూర్తులు విడాకులకు అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత చేసుకున్న పెళ్లి చట్టబద్ధమైందని దీన్ని రద్దు చేసే అధికారం లేదని తెలిపింది అంతేకాదు హిందూ వివాహ చట్టం ఒక సాంఘిక సంక్షేమ అంతేకాదు హిందూ వివాహ చట్టం ఒక సాంఘిక సంక్షేమ ప్రయోజనకరమైన శాసనం ఒక పద్ధతిలో ఇది వివరించబడుతుంది సామాజిక సంస్కరణలకు ప్రయత్నిస్తుంది సామాజికంగా లాభదాయకమైన చట్టాలను అర్థం చేసుకోవడమే కాదు అందులో ఉన్న పదాలను న్యాయస్థానాలు అవగాహన చేసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది డివర్స్ తర్వాత విజ్ఞప్తి మేరకు వివాహం రద్దు చేయబడుతుందని అప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి